ప్రేమ గల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మను కాపాడి. ఇన్ని మాటలు వినడానికి మీరు మా కొరకు చెప్పాలనుకున్నటువంటి సంగతులు వ్రాసి మాకు ఇచ్చి ఉంటుండగా, ఇవి మేము ముందుగానే తెలుసుకోవాలి అని మీరు మా కొరకు చెప్పారు. మీరు రాసిన గ్రంథములో ఉన్న సంగతులు మీ పిల్లలు ఇప్పుడు విని గ్రహించగలిగేటట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక మంచి దేవుడు చెప్పినటువంటి బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని గొప్ప గొప్ప సంగతులు మనం ఈరోజు తెలుసుకుందాం. అంత్యదినముల అంత్యక్రియలు, అంత్యదినముల అంత్యక్రియలు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని దేవుడు తన పిల్లలకు చెప్పే చేయాలి అని ఆశపడే ముందుగానే ఆయన రాశాడు. ఏదేను వనంలో చెట్టేసినప్పుడు కూడా ఆదామాబులతో ఆయన చెప్పాడు, ఇది మీరు తినకూడదు. జరగబోయే ప్రమాదాన్ని దేవుడు ముందుగానే చెప్పాడు. అదేవిధంగా నోవహు దినములలో జలప్రళయం వస్తుందని ప్రమాదం జరగక ముందే తన పిల్లలకు చెప్పాడు, అందరికీ చెప్పమన్నాడు నోవహుతో. లోతు దగ్గరకు వచ్చేసరికి సుదొమ గొమొర్రా పట్టణాలు పాపముతో ఉండటం వలన, వాటి మొర దేవుడి దగ్గరకు చేరటం వలన ఆ పట్టణాలను మరి అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయాలనుకునేటప్పుడు కూడా ముందుగానే దేవుడు తన పిల్లలకు చెప్పాడు. దేవుడు చేయాలనుకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే చెప్పి చేయాలనుకుంటున్నాడు, ముందుగానే చెబుతున్నాడు. ప్రియులారా, అలాగే యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి యావత్తు ప్రపంచానికి జరగబోయే సంగతులను కూడా ముందుగా చెప్పాలి, ముందు నా పిల్లలకు తెలియాలి అని దేవుడు అనుకున్నాడు. కనుక 27 పుస్తకాలతో కూడినటువంటి క్రొత్త నిబంధనలోని ఎన్నో అధ్యాయాలలో ఎన్నో సంగతులను, ప్రపంచంలో జరగబోయే భవిష్యత్ విషయాలను కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించినటువంటి ప్రతి విషయం కూడా ఇవి వాస్తవాలు. జరిగినవి, జరగబోయేవి, జరుగుతున్నవి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో సంభవించినవి, సంభవింపబోయేవి కూడా దేవుడు బైబిల్లో రాశాడు. ఏది చేయాలన్నా దేవుడు ముందుగానే చెబుతూ ఉంటాడు. పిల్లరా, ఈ లోకాన్ని దేవుడు కలిగించాడు. కలిగించినటువంటి ప్రారంభ మానవుల వలన కూడా దేవుడు ఆనందించలేకపోయాడు, వాళ్ళు బాధపెట్టారు. నోవహు కాలంకి వచ్చేసరికి వాళ్ళు కూడా దేవుణ్ణి సంతోషపరచలేకపోయారు, వాళ్ళు బాధపడ్డారు. దేవుడు అప్పుడే ఈ లోకాన్ని ముగించాలి అని నోవహు కుటుంబంతోనే ఈ సృష్టిని క్లోజ్ చేయొచ్చు. నోవహు కుటుంబంతో అప్పటికే ఆయన ఈ సృష్టిని అంతటిని క్లోజ్ చేయవచ్చు. కానీ
యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలనుకున్నాడు గనక పాపులైన మనలను ఆయన పరిశుద్ధపరుచుకొని తన మాట విన్న వారిని తన లోకానికి తీసుకొని వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు గనక మన కోసం ఎదురు చూశాడు యేసును లోకానికి పంపించాడు ఈ యేసును లోకానికి పంపించి లోకానికి యేసుక్రీస్తు ద్వారా రక్షణ రాబోతుందని అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుందని యేసు తరువాత మొదటి శతాబ్దము తరువాత యేసు వెళ్ళిన తరువాత సంభవింపబోవు సంగతులను ముందుగానే దేవుడు చెప్పి అపోస్తలులతో ఈ విశ్వం కూడా నాశనం అయిపోతుంది అని దేవుని రాకడ కొరకు కనిపెడుతూ ఉందని దేవుడు ఈ విశ్వాన్ని కూడా ఇక నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు అని ఈ సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఉపగ్రహాలు ఈ మహావిశ్వం ఆకాశం ఇవన్నీ దేవుడు ఇక దేవుని కొరకు బ్రతకలేని వారి కొరకు ఉంచకూడదు నన్ను నమ్మని వారిని నా కొరకు బ్రతకని వారిని నేనే లేననుకున్న వారిని ఇలాంటి వారు ఈ సృష్టిలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు ఈ సృష్టిని నేను ఉంచాలి దీనిని నేను క్లోజ్ చేస్తే బెటర్ అని దేవుడు ఆలోచించే ఈ విశ్వానికి ముగింపు తేదీని దేవుడు నిర్ణయించాడు ఆ తేదీ ఎవరికి తెలియదు ఈ విశ్వానికి ముగింపు తేదీ నిర్ణయించి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు నా కొరకు బ్రతకని వారు ఇక పుట్టరు ఇక ఉండరు అని తెలిసినప్పుడు ఈ సృష్టిని ఇక నేను ముగించేస్తాను అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి మత్తయి 24:22 ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఏర్పరచబడిన వారి నిమిత్తము దినములు తక్కువ చేయబడునని ముందు ఒక మాట అంటున్నాడు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు అర్థమైందండి ఈ మాట ఆ దినములు తక్కువ చేయబడిన ఎడల బడని ఎడల ఏ శరీరం తప్పించుకొనడు ఒకవేళ సుమారు దేవుడు 3000కు ఈ సృష్టిని క్లోజ్ చేయాలని అనుకున్నాడు అనుకోండి 3000కు సృష్టిని దేవుడు క్లోజ్ చేయాలనుకొని 3000కు క్లోజ్ చేసేస్తే 3000 సంవత్సరాల వరకు ఎవరెవరైతే పుడతారో ఆ పుట్టిన వాళ్ళందరూ అంతటితో ఆగిపోతారు కానీ 3000 కాకుండా 4000, 5000, 6000, 7000 సంవత్సరాల వరకు ఉంచుదాం లేక 6000 సంవత్సరాల వరకు ఇంకా సృష్టిని ఉంచుదాం అని దేవుడు అనుకున్నాడు అనుకోండి అంటున్నాడు ఆయన ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరయు తప్పించుకొనడు ఇక 3000 దాటితే పుట్టబోయే వాళ్ళందరూ ఇక నరకానికే 4000లో పుట్టేవాళ్ళు 5000లో పుట్టేవారు 6000లో పుట్టేవారు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల 3000కే దేవుడు ముగించకపోతే 2500 సంవత్సరాలకే మరి ఆయన ముగించకపోతే ఏ శరీరయు తప్పించుకొనడు అంటే ఈ సృష్టిని దేవుడు ఎంత కాలం వరకు ఉంచాలో అని దేవుడు ఆలోచించాడు
ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడ్డాయి. అంటే ఎవరెవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో ఆ బ్రతికిన వారు ఏ సంవత్సరం వరకు పుడతారో ఆ చివరి వాడు పుట్టేసరికి దేవుడు ఇక రావలసిన వారు వాడలో ఎక్కవలసిన వారు రక్షింపబడవలసిన వారు నా కొరకు బ్రతుకుతాను అని అనుకున్న వారందరూ పుట్టేశారు. ఆ తర్వాత ఇంకా ఎవరిని ఉంచినా ఏ శరీరము ఇక తప్పించుకొనడు. అందరూ ఇంకా దేవుని నమ్మరు, దేవుని కొరకు బ్రతకరు, దేవుని పని చేయరు. ఈ పాపం చేస్తూ ఇక నాశనమైపోతూ ఒకరిని ఒకరు చంపుకుంటూ ఒకరిని ఒకరు అప్పగించుకుంటూ ఒకరినొకరు ద్వేషిస్తూ ఒకరినొకరు దూషిస్తూ దేవుడే లేడని పరిస్థితికి టోటల్గా యావత్తు ప్రపంచము వెళ్ళపోబోతుందనే సంగతి తెలుసుకున్నటువంటి దేవుడు ఇంకా ఈ సృష్టికి ముగింపు పలకాలి, ఇంకా ముగించేద్దాం అనుకున్నాడు. అప్పుడప్పుడు అంటారు ఎందుకంటే ఇంక ఈ వ్యాపారం చేయడం బాగా లాస్ వస్తుంది, ఇంక అందుకే ఈ వ్యాపారం ఎత్తేసారండి, క్లోజ్ చేశారండి అంటారు. అంటే వ్యాపారంలో లాస్ వస్తే ముగించాలి అని అనుకుంటారు. మరి దేవుడు కూడా ఈ సృష్టిలో ఉచితముగా గాలి, నీరు, అగ్ని, నేల, ఆహారము ఇదంతా ఇచ్చినటువంటి మానవులకు ఇదంతా అనుభవిస్తూ సృష్టికర్త లేడు, ఎక్కడున్నాడు అని అనుకునేటప్పుడు ఏం చెయ్యాలి? అందుకే దేవుడు మొదటి శతాబ్దంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏమనంటే ఇక ఈ సృష్టిని ఇక నేను ముగింపు తేదీకి తీసుకొని రావాలి, అదేవిధంగా నా కొరకు బ్రతకని వారు, నన్ను నమ్మని వారు, నా మీద తిరుగుబడేవారు, నా కొరకు ఫలించని వారు ఇక భూమి మీద వాళ్ళు ఈ సృష్టిని అనుభవించకూడదు అని దేవుడు ఈ సృష్టికి చెప్పేశాడు. ఇక ఈ సృష్టిలో ఉన్నటువంటి నరులు, మానవులు నా కొరకు బ్రతకని వారు, ఫలించని వారికి ఇక మీరు తద్దినం పెట్టాలి, వారికి ముగింపు తేదీ మీరు పలకాలి, వారిని మీరు వారికి అంత్యక్రియలు చేయాలి. మీరే నింగి నేల, నీరు, నిప్పు, గాలి అయిన పంచభూతాలలో ఆ పంచభూతాలకు చెప్పాడు దేవుడు, ఇక మీరు నాకు బ్రతకని వీళ్లను వీళ్లకు అంత్యక్రియలు చేయండి, వీళ్ళని మీరే కప్పెట్టేయండి. నీరు నువ్వే ముగించాలి వీటిని, అగ్ని నువ్వే ముగించాలి, నేల నువ్వే ముగించాలి, గాలి నువ్వే ముగించాలి, ఆకాశమా నువ్వే ముగించాలి, అంతరిక్షంలో ఆకాశంలో చనిపోతాడు, భూమి మీద నేల మీద చనిపోతాడు, సుడిగాలితో చనిపోతాడు, నీటితో చనిపోతాడు, అగ్నితో చనిపోతాడు, పంచభూతాల అంత్యక్రియలు ఆరంభం అవ్వాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇక మీరే అంత్యక్రియలు చేయాలి, ఎందుకంటే నేనేమనుకుంటున్నానో తెలుసా, నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసా, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేర్న ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడాలి. మత్తయి సువార్త 3:10 గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అది చెట్ల గురించి కాదు, నీ గురించే. నువ్వు మంచి ఫలములు ఫలింపవా? నువ్వు దేవుని కొరకు బ్రతకాలని ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవా? దేవుని పని చేయాలని ఇప్పటికైనా నువ్వు ఆలోచించవా? కాలం బాగులేదు, పరిస్థితులు దారుణంగా ఉన్నాయని కూడా నీకు ఇంకా అర్థం అవడం లేదా? అందుకే దేవుడు అంటున్నాడు, ఇక ఎందుకు? వీళ్ళ వల్ల లాస్ వచ్చినప్పుడు, వీళ్ళ వల్ల ఏ లాభం లేనప్పుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉంచాలి? నీతిమంతులైనటువంటి వాళ్ళందరినీ పరదేశంలో ఎందుకు ఉంచాలి? వాళ్ళని నేను పరలోకానికి తీసుకొని రావాలి కదా. అందరినీ ఒకసారి తీసుకొని వెళ్ళాలని నేను నిర్ణయించాను గనుక సహోదరు లెక్క పూర్తి అయిపోయినంత వరకు, చివరివాడు పుట్టినంత వరకు ఈ సృష్టి ఉంటుంది. వాడు పుట్టిన తరువాత ఇక దేవుని కొరకు బ్రతకని వారే ఉండరు గనుక ఇంక ఈ సృష్టిని నాశనం చేయాలి, ఆ దినమును తక్కువ చేయాలి అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మొదటి శతాబ్దంలోనే గొడ్డలి చెట్లు వేరిన ఉంచబడి ఉన్నది. ఇప్పుడే ఏమనుందండి పదవచనం? ఇప్పుడే, అంతకు ముందు కాదు, ఇప్పుడే. మొదటి శతాబ్దంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడే. ఇప్పుడే పెట్టాను, ఇప్పుడే. ఇక ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఈ అంత్య దినాలలో అంత్యక్రియలలోనికి ఇంకా వెళ్ళిపోతారు. ఒక్కొక్కరికి ఇక అంత్యక్రియలే. ఈ అంత్యక్రియలు చేసేవి ఈ ప్రకృతి. ఈ అంత్య దినాలు. అందుకే దేవుడు ఈ మొదటి శతాబ్దంలో ఏమని రాశాడో, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. దినములు ఇక చెడ్డవి గనుక, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, మంచి శుక్రవారం అనకో, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం మొదలుకొని ఆదివారం వరకు ఈ దినములు చెడ్డవి. దినములు, ఈ దినములు ఎలాంటి దినములు తెలుసా? ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము, రేపటిని గురించి చింతించకుడి. రేపటి గురించి బాబు నువ్వు ఆలోచించకూడదు. రేపటి దినము దాని సంగతుల గురించి ఆలోచిస్తుంది. సోమవారం ఏం చేయాలో సోమవారం తెలుసు. రేపు ఏం చేయాలి, ఏం జరగాలి? రేపు ఆదివారం, మనకి ఈరోజు శనివారం, రేపు ఆదివారం. ఆదివారం ఎంతమందిని లేపాలో ఆదివారంకి తెలుసు. అది ఏ దేశంలో లేపాలో అది ఆదివారంకి తెలుసు. ఏ రోజు ఎవరిని ఎలా ముగించాలో, ఏ రోజు, ఏ వారం, ఏ గడియ, ఏ తుది గడియ, చివరి గడియ, అంచ గడియ, ఇవన్నీ వాటికి తెలుసు. గొడ్డలి రెడీగుంది, ఫలింపని వారిని ఎన్ని సంవత్సరాలు ఉంచాలో అన్నది నేను చెప్పాను గనక, 3 ఏండ్ల నుండి చూస్తున్నాను. దాటిపోతే ఇంకొక 1 ఇయర్, ఆ 1 ఇయర్ దాటిపోతే మారకపోతే ఇక నీకు లాస్ట్ డే అది. ఏమంటున్నాడండి 34వ వచనంలో? రేపటిని గురించి చింతించకడి. రేపు సంగతి నీకెందుకు? సూర్యుని ఎలా రప్పించాలో నీకేం పని? చంద్రుని ఎలా నడిపించాలి నీకేం పని? భూమిని ఎలా త్రిప్పాలి నీపై నీకేం పని? వేటి రేపటి గురించి ఏం ఆలోచన?
ఈ రోజు నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి, ఈ రోజు దేవుని కొరకు ఏం చేసావు, ఈ రోజు దేవుని కొరకు ఏం చదివావు, ఈ రోజు దేవుని కొరకు ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, ఏం చేసావు, దేవుని కోసం ఏమి ఇచ్చావు. రేపటి గురించి ఇక ఆలోచించకు, దినాల కోసం ఆలోచించకు. జరగబోయేది ఏంటో చెప్తాను విను. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, చింతించును. అబ్బా రేపు కూడానా, ఏంటి చింత? చదువు నాయన. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. ఏ నాటి కీడు, ఏ రోజు ఎంతమంది చావాలో, ఏ రోజు ఎంతమందికి కీడు జరగాలో, ఏ నాటి కీడు ఆనాడు. శనివారము కీడు, శనివారం నాడు ఎంతవరకు పోవాలో, రాత్రి 12 గంటల వరకు, 11:59:59 వరకు. సాటర్డే డెత్లో తో నెక్స్ట్ సండే మార్నింగ్ అది కీడే. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. నువ్వు ఏనాడు ఎంతమందిని చంపాలో ఆనాటికి చాలు. శనివారం చెప్పాను కదా మీకు, నింగినేల నీరు నిప్పుగాలి. సాటర్డే ఎంతమంది ఈ పంచభూతాలతో పోవాలో మీరే డిసైడ్ అవ్వండి. అది చైనా, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, యుఏఈ, ఆఫ్రికా, ఏ దేశము, ఏ ఖండం, ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ ప్రాంతం, ఎక్కడ ఎవరు ఎప్పుడు చనిపోవాలో మీకే చెప్పాను. పంచభూతాలారా, కనిపించే పదార్థములు, కనిపించని పదార్థములు, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఎవరిని ఎప్పుడు ఎలా మట్టుపెట్టాలి. అదిగో వాడు వెళ్ళిపోతున్నాడు. వాడిని ఈ ఈ టైంలో ఇక్కడ మీరు ఇలా చంపాలి. అంతే, ఎడం చేతి వైపు రోడ్డు నుండి వాడు వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, రైట్ సైడ్ నుండి వెళ్ళిపోతున్నటువంటి ఒక లారీ టైరు ఊడిపోవడం ఏంటి, ఆ టైర్ అక్కడ నుండి స్పీడ్గా దొర్లుకొని రావడం ఏంటి, కరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాడికి ఆ టైరు నెత్తి మీద తగలడం ఏంటి, అక్కడ అతడు చనిపోవటం ఏంటి. ఏనాటి కీడు ఆనాటికి, ఆనాటికే నా కొరకు బ్రతకని వారిని ఆనాటికే. ఇదిగో పలానా వాళ్ళు చావాలని నేను చెప్పినప్పుడు, వాళ్ళు గదిలో ఉన్నా, సినిమా హాల్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఇంటిలో ఉన్నా, విమానంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, సముద్రము మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ రోజు ఎంతమంది దేవుని కొరకు బ్రతకని వారు చావాలని నేను నిర్ణయించానో ఆ టైంకి మీరు అంతే క్లోజ్. శనివారానికి లెక్కలు తేలిపోవాలి, మళ్ళీ ఆదివారం లెక్కలు చెప్పాలి, మళ్ళీ సోమవారం లెక్కలు చెప్పాలి, మంగళవారం, బుధవారం, లక్షివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం కోత మొదలైంది. దినములు చెడ్డవి, గొడ్డలు చెట్లు వేరు. ఇప్పుడే ఇక్కడ నుండి నరకడమే నరకడం, చావడమే చావడం. అంచ దినాల ఆరంభము, అంచక్రియలు ముగింపు. ఏ రోజు ఎలా నువ్వు మరణిస్తావో ఇదంతా దేవుడు డిసైడ్ చేశాడు. అందుకే ప్రతిరోజు, ఏ రోజు పలానా రోజు హాయిగా ఉందండి, ప్రశాంతంగా ఉందండి, ఎవరు చనిపోలేదండి అన్న దాఖలాలు లేవు. మొదటి శతాబ్దము మొదలుకొని నేటి వరకు ప్రతి దేశంలో ఏంటండి ఈ చావులు, ఏంటండి వరదలు, ఏంటండి తుఫాన్లు, ఏంటండి సునామీలు, ఏంటండి భూకంపాలు, ఏంటండి వడగండ్లు, ఎప్పుడు పడుతున్న వర్షం వర్షంగా పడవలసింది వడగండ్లుగా ఎందుకు మారింది? పంచభూతాల్లో మార్పు జరిగింది. ఎప్పుడు రావలసిన గాలి అది సుడిగాలిగా ఎందుకు మారింది? పంచభూతాలలో మార్పు జరిగింది.
ఎప్పుడు పండే నేల ఎందుకు బద్దలైపోయి భూకంపంగా మారింది? పంచభూతాలు మారిపోయి ఎక్కడో సూర్యుడిగా ఉండవలసినటువంటి ఆ సూర్యుడు అక్కడి నుండి అగ్ని బయలుదేరడం ఏంటి? ఎప్పుడు మండలేని ఎన్నో అరణ్యాలు సడన్ గా మండిపోవడం ఏంటి? సడన్ గా కాలిపోవడం ఏంటి? రోడ్డు మీదకి లావ వచ్చేయటం ఏంటి? కార్లు తగలబడిపోవడం ఏంటి? ఈ పంచభూతాలకు దేవుడు చెప్పాడు అన్నమాట. పంచభూతాలు అనుభవిస్తున్న మానవునికి పంచభూతాలతో అంత్యక్రియలు. అందుకే దేవుడు కాలం నిర్ణయించాడు. ఆయన అనుకున్న కాలానికి నువ్వు మారాలి. ఆయన అనుకున్న కాలానికి నువ్వు దేవుణ్ణి తెలుసుకొని నీ కాలమునకు ముందే ఆయన కాలము నువ్వు తెలుసుకొని దేవుని పని నువ్వు చెయ్యాలి. లేదా ఇక నీ పని సరి, ఇక పని సరి అయిపోయింది, టైం అయిపోయింది, దగ్గర పడిపోయింది. అందుకే ఎలాంటి దినాలు, ఎలాంటి పరిస్థితులు, మొదట వేవట, రెండో వేవట, మూడో వేవట, ఇంకా నాలుగో వేవు, ఐదో వేవు, ఆరో వేవు, అంచ దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఈ కరోనా ఏంటి 4 సంవత్సరాలు తాగిపోద్ది అనుకున్నారా? 2 సంవత్సరాలు తాగిపోద్ది అనుకుంటున్నారా మీరు? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఏమి ఎప్పుడు ఏమి సంభవిస్తాయి? ఇవన్నీ సంభవిస్తున్నా ఈరోజు మనుషులు మారుతున్నారా చెప్పండి? దేవుడు అంటే భక్తి ఉందా చెప్పండి? ఇక దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాం, ఇంకెలాగ చస్తాం కనుక ఇంకెందుకు దేవుడి దగ్గరికే వెళ్ళి అదేదో దేవుని కొరకు తెలుసుకొని దేవుని పని చేసి దేవునికి ఇవ్వవలసిందంతా ఇచ్చేసి మనం ముగించుకుంటే బెస్ట్ అని ఇలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవడం లేదు. మాస్క్ వేసుకొనైనా ఏదో కట్టుకొనైనా బతికేయాలనుకుంటున్నావు నువ్వు? ఛా, నీకు టైం అయిపోయింది, నీకు టైం అయిపోయింది. ప్రేమైన దేవుని పిల్లారా, ఎక్కడ పడితే అక్కడ మరణాలు, ఎక్కడ పడితే అక్కడ చావులు, ఒకవైపు యాక్సిడెంట్స్, ఒక పక్కన కరోనా, ఒక ప్రక్కన వరదలు, ఒక ప్రక్కన రోగాలు. ఏటండి ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? ఎందుకు ఇలా జరిగిపోతుంది చూడండి. అయిపోయింది, దినములు చెడ్డవి, దినాలు కూడా చెడ్డవైపోయాయి, దినములు చెడ్డవైపోయాయి, దినాలు చెడ్డవైపోయాయి. నీకు 2 దినాలు ఉన్నాయి. ఏది? ఒకటి దినములు చెడ్డవి, నంబర్ 1. మరొకటి ఉంది నీకు, నీ దగ్గరే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. దుర్దినములు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనము. ఇది ఒకటి చూడండి, ఇది ఒక రకమైన దినం ఇది. అది దినాలకు చెడ్డవైతే ఇది దుర్దినములు, దుర్దినాలు. ఏ దినాలు? నీ దినాలే. ఏ శరీరముతో నువ్వు బ్రతుకుతున్నావో ఈ శరీరానికి ఇచ్చినటువంటి దినాలలో చిన్ననాడు హాయిగా ఉయ్యాలో బాగా ఊగావు, తల్లి ఒడిలో హాయిగా బ్రతికావు, ఆ తర్వాత నేల మీద అడుగు పెట్టావు, చదువావు, బ్రతికావు, ఉద్యోగం సంపాదించావు, పెళ్లి చేసుకున్నావు, ఆ తర్వాత దినాలు అలాగే ఉంటాయా?
దుర్దినములు, కళ్ళు కనిపించవు. ప్రసంగ గ్రంథంలో చెప్తున్నాడు ఆయన, దుర్దినములు, దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకముందే, దుర్దినములు. ప్రసంగ గ్రంథం రాసేటప్పటికి ఎలాంటి అర్థాలు ఉన్నాయా? పళ్ళు కట్టించుకోవాలంటే పళ్ళు కొట్టించే డాక్టర్ లేడు, పళ్ళ డాక్టర్. చెవులు వినిపించాలంటే ఈ చెవుల్లో ఏవో మిషన్లు పెట్టడానికి అలాంటి డాక్టర్స్ లేరు. బైపాస్ సర్జరీ చేయాలి అంటే ఈ గుండె అంతటిని కొయ్యాలి అంటే ఈ బాడీ అంతటిని అలాంటి వైద్యులు లేరు. కళ్ళు కనిపించాలంటే కష్టం అయిపోయింది, అయిపోయింది. దుర్దినాలు, షుగర్, బీపీ, టీబీ, రకరకాల వ్యాధులు, క్షయ. ఆ కాలంలో ఏదైనా రోగం వచ్చిందంటే, మానవులో ప్రవేశించింది అంటే, ఇక వాడు ఇక తడుముకొని ఉండిపోవలసినదే. ఇసాకు కళ్ళు కనిపించలేదట, అప్పుడు యాకోబు, యాషావు వచ్చారు. వాళ్ళలో ఎవరు, వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోలేకపోయాడు. మీరు ఆలోచించండి, వచ్చింది ఇస్సాక, ఇది వచ్చింది యాకోబా. కన్న తండ్రే కన్న బిడ్డలను కూడా పోల్చుకోలేకపోయాడంటే ఆయన కళ్ళు ఎంత దెబ్బతిన్నాయో ఆలోచించండి. కళ్ళు దెబ్బతిన్నా కళద్దాలు పెట్టుకోవడానికి కుదరదు. ఈ కళద్దాలు తీసారనుకోండి, ఈ అక్షరాలన్నీ అలికినట్టు అయిపోతాయి. నాకు అదృష్టం, నేను అనుకుంటాను ముందే బైబిల్ నేను బాగా చదవటం మంచిదైపోయిందని. బాగా చదివానండి, బాగా పేజీ అంతా చదివేవాడిని, రాసేవాడిని, మొత్తం ఒక ఒక అధ్యాయం అంతా చదవటం, రాయటం, చదవటం, చూడకుండా రాయడం. బాగా చదవటం వలన ఇప్పుడు ఏమనిపించిందంటే, అబ్బా అప్పుడు చదవటం మంచిదైందని. ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చదవాలండి, ఎంతసేపు పెట్టుకుంటాం? కళ్ళలో ఉండి నీళ్ళు వచ్చేస్తుంటాయి సార్, కళ్ళు కనిపించవు. దుర్దినాలు ఆ రోజుల్లో వాళ్ళకి ఎన్ని దుర్దినాలు. ఆ రోజు కళ్ళు లేని వాళ్ళు, కళ్ళు కనిపించని వారు ఎంత కష్టం అండి. పళ్ళే ఊడిపోయి అనుకోండి, ఎవరైనా పడిపోయి ఎక్కడో పన్ను ఊడిపోయింది అనుకోండి, జీవితంలో మనకి వాడు తినలేడు, ఎంత కష్టం అండి, ఎంత కష్టం అండి, ఆలోచించండి. చెవులు వినిపించలేదనుకోండి పరిస్థితి ఏంటి? శరీరంలో ఏ అవయవం అనారోగ్యంతో ఉన్నా ఎవరు రిపేర్ చేస్తారు? దుర్దినములు. ఈరోజు వచ్చిన దుర్దినాలకు ఏదో రకమైనటువంటి ఒక అంటింపు ఉంది, కొంచెం అలాగా కనిపిస్తాయి, అలా నవలొచ్చు, అలా బ్రతకొచ్చు. ఇటు చూస్తే ఇవి దుర్దినాలు, అటు దినాల గురించి చూస్తే అవి చెడ్డవి. కనుక దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక నువ్వేమైపోవాలి, ఏమైపోవాలి? సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకో. వినబడుతున్న పాఠాలు రాసుకో, వినబడుతున్న వాక్యాలను నేర్చుకో, నేర్చుకున్న వాక్య ప్రకారం నడుచుకో, సద్వినియోగం చేసుకో అంటుంటే ఎంతమంది లైవ్ చూస్తున్నారు, ఎంతమంది జూమ్ క్లాస్ చూస్తున్నారు, ఎంతమంది కూడుకుంటున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారు, ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు, ఎంతమంది దేవునికి ఇస్తున్నారు చెప్పు. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. అజ్ఞానుల వలె, అజ్ఞానుల వలె, అజ్ఞానుల వలె, అజ్ఞానులు. దేవుని కొరకు బ్రతకని వారి అజ్ఞాని. ఇంత జరుగుతున్నా ఇంకా ఏదో సంపాదించాలి, వ్యాపారం చేయాలనుకుంటే అజ్ఞాని. ఇంత జరుగుతున్నా ఎప్పుడు చచ్చిపోతాననే సంగతి తెలిసి కూడా బయటికి వెళ్తున్నాడంటే అజ్ఞాని. ఇంకేముందండి, దుకాణం బంద్ అయిపోయింది. నువ్వేం సంపాదించాలనుకున్నా, ఇంకేం దాచుకుందాం అనుకున్నా, నువ్వు ఇంకేం పక్కా ప్లాన్లు వేసుకోవాలనుకున్నా, ఆ తర్వాత చూద్దామని అనుకున్నా, అకస్మాత్తుగా నీ మీదకు వస్తుంది మృత్యువు.
ఎవరికి ఎప్పుడు ఈ మృత్యువు ఎలా వస్తుందో అది తెలియదు. నువ్వు రోజు దేవునితో గడపాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానులు జ్ఞానులు అనేకులను తిప్పుతారు. జ్ఞానులు దేవుని కొరకు బ్రతుకుతారు. జ్ఞానులు యేసు ప్రభు ఉన్నాడు అని గుర్తిస్తాడు. జ్ఞానుల వలె తూర్పు దేశపు జ్ఞానులు యేసు ఉన్నాడని తెలుసుకున్నారా లేదా? పసిబాలుడిగా ఉన్నవాడు అప్పుడే పుట్టినటువంటి వాడు తూర్పు దేశము ఆయన నక్షత్రములను చూచి ఎక్కడ ఉన్నాడు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అనుకున్నాడంటే ఆ జ్ఞానులండి. జ్ఞానుల వలె జ్ఞాని దేవుని కొరకు తెలుసుకుంటాడు. ఈ లోకానికి రక్షకుడు ఎవరో తెలుసుకుంటాడు. తన పాపాల నుండి ఎవరు క్షమిస్తారో ఎవరు రక్షిస్తారో తెలుసుకుంటాడు. ఎందుకు పుట్టానా ఎందుకు చనిపోతున్నానా చనిపోతే ఎక్కడికి వెళ్తానని తెలుసుకునేవాడు జ్ఞాని. అయితే తెలుసుకున్న దేవుని తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని కొరకు ఏం చెయ్యాలో ఇది జ్ఞానుల వలె. బంగారము సాంబ్రాణి బోళము యేసుకిచ్చారు. ఎందుకు రాశాడు అది? జ్ఞానులు యేసును తెలుసుకున్నారు. యేసుకు బహుమతులు ఇచ్చారు. నువ్వేమిచ్చావు బహుమతి చెప్పు. నువ్వు బహుమతి ఇవ్వు. ఇవ్వాలంటే నీకు నేను అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత నీకు మధ్యపోద్ది. ఎలాగుందండి ఈరోజు యావత్ ప్రపంచం ఎలా ఉంది చెప్పండి? టోటల్గా అంత్యక్రియలు. ఏ దేశం చూడండి, కార్లు మునిగిపోతున్నాయి, బిల్డింగ్లు మునిగిపోతున్నాయి. బాబా బాబా ఎంత ఆస్తి నష్టం అండి, ఆస్తి నష్టం అండి. ఎప్పుడు పడలేని వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు రాలేని వరదలు వస్తున్నాయి. ఇంతవరకు ఏముందిలే రోడ్లు, మేము కాలువలు తవ్వించకపోయినా పర్లేదు, ఏ రోజు వర్షం పడదు కదా అని అనుకునేటువంటి వారు సడన్గా ఉన్నారు. అకస్మాత్తుగా అయిపోయింది, అయిపోయింది చైనా, అయిపోయింది మిగిలినటువంటి దేశాలు, అయిపోయి ఎన్నో ప్రాంతాలు అయిపోయి. మన ముంబై ఎంత ఘోరమైనటువంటి వర్షాలండి. రాదనుకున్నారా? ప్రతి ప్రాంతము ప్రతి ప్రాంతము ఆ దేవుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టడు. హుదూద్ ధ్వంసం ధ్వంసం చేసి పడేసింది. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే దేవుడు అనుకున్నాడు చేయబోయే అంత్యక్రియలను ముందుగా దేవుడు చెప్పి చేయాలనుకున్నాడు. జరగబోయే ప్రమాదాలను దేవుడు ముందుగానే తన పిల్లలతో ముందు ప్రకటించి ముగించుకోవాలని ఆయన అనుకున్నాడు. ఆ రోజు నోవా జలప్రలయంలో కూడా ఆయన ముందు చెప్పాడు. ఈరోజు కూడా ఈ తరములో జైశాలి గారి ద్వారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా, డిప్యూటీ డైరెక్టర్ల ద్వారా, జాయింట్ డైరెక్టర్ల ద్వారా, ప్రిన్సిపల్స్ ద్వారా, ఎంతోమంది భక్తుల ద్వారా ఈరోజు దేవుడు అందరికీ తెలియజేయడం లేదా చెప్పండి? ఈ దినాలు దినాలు మంచి దినాలు అనుకుంటున్నావు కాదు. ఏ నాటి కీడు ఆనాటికి. ప్రతిరోజు కీడే, ప్రతిరోజు ఏదో ఒకటి సంభవిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర చావు 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 చావు, పీనుగు పీనుగు. లోకమంతా పీనుగైపోయింది. లోకమంతా సర్వనాశనం అయిపోతుంది. లోకమంతా వారి అందాలు, వారు కట్టుకున్నటువంటి బిల్డింగ్లు, వారికున్నటువంటి అందముగా నిర్ణయించి నియమించుకునేటటువంటి ఎన్నో పార్కులు, రోడ్స్, ఇవన్నీ టోటల్గా నాశనం అయిపోతున్నాయి. ఆ రోజు ఆరంభమైనటువంటిది. ఆ రోజు ఎక్కడ 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 వరదలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ దేవుడు ముగిస్తున్నాడో, మొదటి శతాబ్దంలో ఏం జరిగిందో, ఈ రోజున్న టెక్నాలజీ లేకపోవటం వల్ల మొదటి శతాబ్దంలో ఉన్న రిపోర్ట్స్ మీ దగ్గర లేవు, మనకు అందలేదు. ఆ రోజే కోత మొదలైంది. ఆ రోజే మొదటి శతాబ్దంలోనే గొడ్డలి చెట్ల వేరే ఉంచబడింది. అక్కడ ఉంచబడినటువంటి ఆ గొడ్డలి
ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో పారవేయబడాలి అని దేవుడు చెప్పాడు. గనుక అప్పటి నుండేనండి అంత్య దినముల అంత్యక్రియలు ఈ రోజు వరకు అవే కొనసాగుతున్నాయి. అవే 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 ఒకరోజు నువ్వు, ఒకరోజు నేను, ఒకరోజు అయిపోయింది, వయసు అయిపోయింది, టైం అయిపోయింది, ముగింపుకొచ్చేసింది. అందుకే దేవుడు ఏమన్నాడో చూడండి, లోకసువార్త 21:34-35, లోకసువార్త 21:34-35, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము యేసు రాకడ అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా. ఇదిగో క్రైస్తవులైనటువంటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆ దినము భూమి అంతటా నివసించు వారిపై అకస్మాత్తుగా వచ్చిన యేసు రాకడ భూమి మీద ఉన్న వారందరి మీదకి అకస్మాత్తుగా చెప్పలేము. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, అవతల రావచ్చు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెల్లటిని చూసినప్పుడు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకో, దేవునితో మాట్లాడుకో, క్లాసులు విను, ఆరాధనకు జరిగినప్పుడు ఆరాధనలో ఉండు, లైవ్ జరుగుతున్నప్పుడు లైవ్ చూడు, జూమ్ క్లాసులు పెట్టినప్పుడు జూమ్ క్లాసులు పాల్గో. ఏం పాల్గొంటున్నావు, ఏం వింటున్నావు? పాఠాలు వినాలి, పాఠాలు నేర్చుకోవాలి, కూడుకోవాలి, ప్రార్థించాలి అని లేదా మీకు? భోజనం తిన్నప్పుడు ప్రార్థనను, రాత్రి భోజనం తిన్నప్పుడు ముగ్గు ప్రార్థన ఇదేనా? తిన్నప్పుడు ప్రార్థన చేసుకోడానిక దేవునితో ఏమున్నావు, ఏ సహవాసంలో ఉన్నావు, దేవుని కొరకు ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏమి ఇస్తున్నావు? రిలారా, ఇక టైం లేదు, ఇక టైం లేదు. తన పర భేదాలు లేవు. మరకపోతే ఏనాటికీడు ఆనాటికే, ఏ రోజు జరగవలసిన అంత్యక్రియలో ఆ రోజు జరగవలసినదే జరగవలసిన అంతే అయిపోవాలి ఆ రోజుకి. ప్రేమైన దేవుని పిల్లారా, దీనంతటికీ ఒకటే ఒకటి, నువ్వు ప్రార్థన చేసుకో. ఏమనుంది? కాబట్టి మీరు జరగబోవు వీటినన్నిటిని ఎల్లటిని తప్పించుకొని, ఇగో ఇలాగ ఉన్నారు కనుక మీరు తప్పించుకోవాలనుకున్నారా, అయితే మీకు ఇదే ముఖ్యం, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, తెలిగలిసి ఉండండి, మెలకువగా ఉండండి. ఏం చెయ్యాలో సిద్ధం చేసుకోండి, ఎలా ఉండాలో ఆలోచించండి, ఏమి నేర్చుకోవాలో అది ఆలోచించండి, ఏం వినాలో అని ఆలోచించండి, ఏం చెయ్యాలో అని ఆలోచించండి. మెలకువగా ఉండండి, టైం అయిపోయింది. నువ్వు నీ తర్వాత మరి నువ్వరు, నీ తర్వాత మరొకరు. ప్రిలారా, దేవుడు అందుకనే ముందుగా చెప్పాడు, జరగబోయే ప్రమాదం ఆదాము దగ్గర నుండి ఆయన చెప్పుకుంటూ 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 చివరగా నీకు కూడా చెబుతున్నాడు. నువ్వు నమ్ముతావా? నువ్వు మారుతావా? ఇంకా దేవుని కోసమే ఇక బ్రతకాలి అని సమయమును సద్వినియోగం చేసుకుంటావా? సమయం అనక అసమయం అనక దేవుని కొరకే ఇక బ్రతకాలని, దేవునికే నీ శరీరాన్ని సమర్పించుకోవాలి అని,
ఇంకా మిగిలినటువంటి ఈ జీవితమైనా ఇంతవరకు ఎలాగ పాడు చేశాను ఈ జీవితమైనా దేవునికి ఇవ్వాలి అని ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా దేవుని కొరకు ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా దేవుని కొరకు ఏమైనా చేయాలి అని ఏమైనా నిర్ణయించుకున్నావా దేవునికి ఏమైనా ఇవ్వాలి అని ఏమైనా నువ్వు ఆలోచించుకున్నావా చెప్పండి కరోనాతో సహజీవనం అంతేనా దీని తర్వాత మరొకటి దాని తర్వాత మరొకటి దాని తర్వాత మరొకటి ఇలారా ఇంకా అయిపోయింది టైం అయిపోయింది దినములు చెడ్డవి ఈ సృష్టిలో జరగవలసినవన్నీ జరుగుతూనే వస్తున్నాయి లోకం పరిస్థితి ఏం బాగలేదు దీనంతటికి ఒకటే నువ్వు మారి నువ్వు సంఘంలోనికి వచ్చి నువ్వు సంఘంతో సహవాసం చేస్తూ దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యక్తిగా ఉంటావో లేదా అంత్యక్రియలలో పాల్గొంటావో నిర్ణయం నీదే కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి ముందుగానే అన్ని రాశారు అన్నీ చెప్పేస్తున్నారు మీ పిల్లలు అర్థం చేసుకోవాలని రకరకాలుగా మీరు అందరితోనూ ప్రతిరోజు వివరిస్తూనే ఉన్నారు మీతో ఉండాలని ఇష్టం ఉంటే మీ పిల్లలతో ఇక్కడ కలిసి ఉంటారు మీరు ఉన్నారు మీరు చూస్తున్నారు మీ కొరకు బ్రతకాలి అని అనుకుంటేనే ఈ శరీరంలో మేము ఉంటాం లేదు మా కొరకే మేము బ్రతకాలనుకుంటే ఈ రాత్రే ప్రాణమును అడుగుతున్నారని చెప్తారు అన్నీ మీరే చెప్తారు అన్నీ మీరే చెప్పారు రాశారు మీ పిల్లలు విని మంచి నిర్ణయం తీసుకొని మనస్సులను మార్చుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తాను తండ్రి ఆమేన్.